సరికి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవబోతున్నాయి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు రాదన్న చర్చ మొదలైంది. సో టీడీపీ వాళ్ళు ఒక సెటైరికల్ గా ట్వీట్ చేసేసారు, 11వ తారీఖున మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు 11 రోజుల పాటు సాగే అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వస్తారా రారా, 11 అయితే పిలుస్తుంది మరి చూద్దాం వస్తారా రాదా అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేశారు. మరి ఈసారన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటారా, వస్తే వస్తారా లేదా సార్? ఆయన స్వవిషయం, అది ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు, అతను కూడా ఒక శాసనసభ్యుడు, 11 మందిలో ఒకరు. నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఆయనే. లాస్ట్ శాసనసభకు అయితే హాజరు కాకుండా నిర్ణయం తీసుకున్నారు, హాజరు కాలేదు. ఒక శాసనసభ్యుడుగా తన విధి ఏమిట్రా అంటే, శాసనసభ వ్యవహారాల్లో పాల్గొని ప్రభుత్వం చేసే తప్పులను విమర్శించడం అనేది మంచి సాంప్రదాయం. ఒక వ్యక్తి ఉన్నా కానీ స్పీకర్ గారేమో వారికి పర్మిషన్ ఇవ్వాలి కదా, పద్ధతి ప్రకారము, రూల్స్ ప్రకారము, ఆ శాసనసభ నిబంధనల ప్రకారము. ఏ శాసనసభ్యుడైనా తను మాట్లాడదలుచుకున్నప్పుడు వారికి సమయం కేటాయించాల్సింది ఉంటుంది. కాకపోతే ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే ఆ ప్రోటోకాల్ వేరు వస్తుంది, కొంచెం ప్రోటోకాల్ సమయము అనేది అవి నిబంధనలోనే ఇమిడి ఉంటాయి. ఇవి సభ్యుడు మాట్లాడాలనుకున్నప్పుడు కొంచెం స్పీకర్ గారి పర్మిషన్ అవసరమవుతుంది. ఆయన 11 మంది ఉండారా, 20 మంది ఉండారా, ఒకరుండారా, ఇద్దరు ఉండారా అనేది కాదు. శాసనసభ్యుడుగా శాసనసభకు హాజరైతే మంచి సాంప్రదాయము. మా హాజరై చెప్పి తన భావాలను వ్యక్తీకరించడం కూడా మంచిదే. మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో ఆయనకు సంబంధించిన సువిషయం కాబట్టి దాంట్లో మేము ఎట్లా కామెంట్ చేస్తాం. కానీ ఒక శాసనసభ్యుడిగా అయితే శాసనసభకు రావటం మంచి సాంప్రదాయం అవుతుంది అని చెప్తాను. అంటే అసెంబ్లీలోకి వెళ్ళి అవమానపడడం కంటే జనంలోకి తిరగడం బెటరు, వాళ్ళ దగ్గర నుంచి సింపతి వన్ వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్ యూజ్ అవుతుంది, అసెంబ్లీకి వెళ్తే వాళ్ళు తిట్లు వేసి ఎందుకు అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉంది అని కూడా అంటున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రభుత్వం పరిపాలించింది. ప్రభుత్వంలో ఉన్నాక ఉంటాయి ఏ ఒక్క సమస్యలు ఉంటాయి, ఉండినప్పుడు తప్పకుండా అధికార పక్షాన్ని వీరు ప్రశ్నించినప్పుడు, నిలదీసినప్పుడు వాళ్ళు గతాన్ని త్రవ్వి బురదజల్లడానికి ప్రయత్నం జరుగుతుంది. మేము కొత్త ఏం కాదు, ఇది శాసనసభలో ప్రతి మారో జరిగేది. మేము ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించడము, విమర్శించినప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేసినారు కదా, అలా చేసినారు కదా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి. అవి స్పందించి ప్రతిస్పందన చేస్తేనే ఎవరికైనా వ్యక్తికి పేరు వస్తుంది. ఒకవేళ ఈయన చేసిన కార్యక్రమాల్లో లోటుపాట్లను తీసుకొని అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వము మాట్లాడచ్చు, ఆరోపణలు చేయొచ్చు, దానికి జవాబు చెప్పుకుంటేనే కదా శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎంత 11 మంది ఉన్నా ధీటుగా ఎదుర్కొన్నారని పేరు వస్తుంది. పారిపోతే కనుక ఏమవుతుంది అంటే పారిపోయినారని అపవాదం ఎదుర్కోవాల్సింది వస్తుంది. ఉంటాయిలేండి, ప్రభుత్వం పరిపాలన 5 సంవత్సరాలు పరిపాలించినాక లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లను కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు సమాధానం వాళ్ళని ఇరుకుని పెట్టినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు ప్రభుత్వ హయాంలో జరిగినట్టు చెప్పి ఇరుకుని పెట్టేదాన్ని ప్రయత్నాలు జరుగుతాయి, జరగవని చెప్పము, అవి ఉంటాయి సహజంగా ఉండి. వాటిని ధీటుగా ఎదుర్కొన్నప్పుడే కదా నాయకత్వ లక్షణాలు వచ్చేది. అదే శాసనసభ కూడా బయట మీటింగులు పెడితే ఏముంటుంది, కారం లేని తిండి మాదిరి ఉంటుంది, రుచి పచ్చి లేని తిండి మాదిరి. సార్ ఇటు వైసీపీ సోషల్ మీడియా పైన పోలీసులు అయితే అరెస్టులు అయితే చేసేస్తున్నారు, దాదాపు చాలా మంది వరకు అరెస్ట్ అయ్యారు, 20 మంది వరకు అయితే అరెస్ట్ అయ్యారు. అంటే ఎలక్షన్స్ ముందర వైసీపీ సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళ గురించి ఏ రకంగా, వాళ్ళ మహిళల గురించి ఏ రకంగా బ్యాడ్గా పెట్టారో వాళ్ళందరినీ కూడా దాదాపు అరెస్ట్ చేసేసారు. అయితే నిన్న వర్ర రవీంద్ర రెడ్డి, అంతకుముందు భారత్ ఇపిఏ కూడా చేశారు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా, ఆయన అరెస్ట్ చేసి అప్పుడే వదిలేశారు. సో దీనిపైన ఇటు ప్రభుత్వం ఫైర్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఫైర్ అయ్యి అలా ఇలా వదిలేస్తారు, అతన్ని శిక్షించాలి కదా అని చెప్పేసి అతన్ని ఎవరైతే ఎస్పీ ఉన్నారో అప్పుడే సస్పెండ్ చేసేస్తారు హర్షవర్ధన్ గారిని. సో దీనిపైన విమర్శలు వస్తున్నాయంటే ఇది కక్షపూరితంగా వెళ్తుంది, గవర్నమెంట్ వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, మీరేం చెప్తారు సార్? దీని కక్షపూరితం అనేట అంటారు. సోషల్ మీడియాలో ఇది ఒక విచిత్రమైన సంస్కృతి వచ్చింది అందుబాటులోకి.
ఎవరూ ఏమనలేని పరిస్థితి. చట్టాలు చూస్తే బలహీనంగా ఉంటాయి. చాలా చోట్ల సోషల్ మీడియాలో శృతి మించి లాగనబడుతున్నారు. ఇప్పుడు ఇంతకు మునుపు ఈ రవీంద్రారెడ్డి ఎవరో ఆయనకు సంబంధించిన వ్యవహారం వరకు శర్మిల మీద కూడా ఇప్పుడు బ్యాడ్గానే పెట్టినారు సోషల్ మీడియాలో. ఎవరో మిత్రులు చెప్తానది ఇతనికి అలవాటు ఉంది, కొంచెం శృతి మించి లాగానే పెడతాంటాడు. వాళ్ళ మీద పెట్టినట్టు కూడా అట్నే మరీ బ్యాడ్గానే పెట్టాడు అని అంటున్నారు. పోలీస్ శాఖలో పెద్ద కేసులు బనాయించేదానికి ఇందులో సెక్షన్లు పెద్దగా ఉండవు. కాకపోతే వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళకు ఉంటుందిలేండి, ఏదో బయటకు రాని వ్యవహారం. ఆ ట్రీట్మెంట్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి కేసు ఏదో పెట్టి పంపిస్తుంటారు. ఇప్పుడు మామూలుగా అయితే చట్టం ప్రకారము అరెస్ట్ చేసిన 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచాల్సింది ఉంటుంది. ఇక్కడ సెక్షన్లు కొంచెం తక్కువ సెక్షన్లు వేసి తక్కువ శిక్షపడే సెక్షన్లు వేసి స్టేషన్లోనే బెయిల్ ఇచ్చారు. సాఫ్ట్గా వ్యవహరించినారనేది ఒక అపవాదం ఉంది. అందువల్ల ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయడం అయితేనేమి ఒక ఇన్స్పెక్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళైనా దాని ఏం సోషల్ మీడియాలో వచ్చింది, అతను ఏం చేసినారు చూసుకొని కొంచెం వ్యవహరించాల్సింది. ఇది లేదు మాకుండే చట్టం ఇంతవరకే ఉంది, ఈ చట్ట పరిధిలోనే పోయినాము అని వాళ్ళ వాదన అయితే ఉండొచ్చు, ఓఎస్ఆర్సీపీ వాళ్ళు సమర్థించనవచ్చు. కాకపోతే ఒక ముఖ్యమంత్రి మీద ఇతర మంత్రి మీద కూడా అనుకుంటా, నేను కూడా ఎప్పుడు విండా ఎవరో ఏమిటి సమస్య అని అడిగితే ఎవరో చెప్పారు చాలా వరస్ట్గా ఉంది సార్ సోషల్ మీడియాలో అతను పెట్టినట్టు, అతనికి అలవాటు ఉంది, శర్మిల మీద కూడా ఇట్నే పెట్టినాడు అని చెప్పింది. అంటే అది నిన్నైనా ఒక నేను మంచిగా ఆదిత్య గారు బాగున్నారా అని అంటే అది ఒక రకంగా ఉంటుంది. నేను ఒరే తరే అని మాట్లాడితే బాగుండదు కదా, దానికి ఏం సెక్షన్లు ఉంటాయి, సెక్షన్ ఉండవు. కాకపోతే అది చట్టవిరుద్ధం అనుకోండి, వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుందిలేండి. అది అది ఆ మాత్రం సాఫ్ట్గా వ్యవహరించాలనేది జనంలో కూడా ఉంది, దానికి తగ్గట్టు అందుకోసమే వాళ్ళకు ఒకరిని బదిలీ చేశారు ఎస్పీ గారిని. వీళ్ళని వస్తే ఒకరిని సస్పెండ్ చేయడం జరిగింది. సో అటువైపు నుంచి వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు, మీరు కూడా మీ సోషల్ మీడియాలో మాపై దాడులు చేయలేదా, ఎన్ని చూపించమంటావు, ఎన్ని చూపించడానికి ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి వాళ్ళు కూడా కౌంటర్ అయితే వేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఫ్యామిలీని తీసుకొచ్చేసి విమర్శించడం అనేది సాంప్రదాయం అయితే కాదు. అంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒక సర్కిల్లా తిరుగుతుంది, టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ మీద, వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద, ఇది ఏ విధంగా చూడవచ్చు? వాళ్ళకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలా, ఏది ఏది రాజకీయమైంది ఏది రాజకీయపరమైంది కాదు అనేది ఒకటి చూసుకొని, ఏది వ్యక్తిగతమైన విషయాల్లోనూ ఇంటి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవడం అది సహించరాంది అవుతుంది. ఇప్పుడు కౌరవ పాండవుల యుద్ధం ఎందుకు జరిగింది, ఒకరింటి వ్యవహారాల్లో ఒకరు జోక్యం చేసుకోవడం వల్ల జరిగింది, కానీ రాజకీయపరంగా కాదు కదా. అది ఏదైనా కానీ కొంచెం శృతి మించి రాగానబడితే ఇటువంటి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అది సోషల్ మీడియాలో పెట్టినా తప్పే, ఓఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెట్టినా తప్పే, వాళ్ళు పెట్టినారు కాబట్టి మేము పెడుతున్నామని అంటే అది సౌమ్యంగా కనపడదు. నేను నిబద్ధత పాటించి నిన్ను నిబద్ధత పాటించమన్నారు అది సౌమ్యంగా కనపడుతుంది, కానీ నువ్వు పెడతానా కాబట్టి నేను పెడతానా అని అంటే అది పరస్పరం నిందలు వేసుకునేదానికే పనికొస్తుంది, కానీ సమాజానికి ఏం నేర్పిస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాల్సింది ఉంటుంది. సరే, అటు బోరగడ్డ అనిల్ విషయంలో కూడా అంటే టీడీపీ వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించారంట. ఒక రెస్టారెంట్లో అంటే పోలీసులు అరెస్ట్ అయ్యారు కదా, బిర్యానీ పెట్టించారు, మీరు ఆయనకి ఎలా బిర్యానీ పెట్టిస్తారని చెప్పేసి ఆ బ్యాచ్ అంతా కూడా సస్పెండ్ చేసేస్తారు. సో దీన్ని కూడా అంటే కక్షపూరితంగా వీళ్ళపైన వెళ్తున్నారన్న దానికి మరో ఎగ్జాంపుల్ దీన్ని చూపించారు. రెండు ఒకటే రోజు జరిగాయి అవి. ఎందుకంటే వ్యవహరించారు ఏ అనిల్ విషయం అయితే నాకు తెలియదు. ఒకవేళ మరీ సాఫ్ట్గా బిర్యానీ తినిపించి పంపిస్తే ఎవరైనా బాధితులు ఉంటారు కదా, వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా, చూడు మాకు ఇంత అన్యాయం జరిగితే ఇంత చేస్తే వాళ్ళు
అరెస్ట్ కూడా చేయకుండా బిర్యానీలు పెట్టి పంపించినారు అని అంటే పోలీస్ యంత్రాంగం మీద విమర్శలు వస్తాయి కదా. అరెస్ట్ చేశారు, కోర్టు తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ తీసుకునే టైంలో బిర్యానీ తినిపించారు. బహిర్గతం అయితే తప్పే అంట, చేయకూడదు కదా. వాళ్ళ కస్టడీలో ఉన్నంత వరకు అతనికి అటువంటి పనులు అటువంటి మర్యాదలు చేయకూడదు. కొన్ని చోట్ల కొన్ని జరుగుతాయి, ఎందుకంటే వారికి ఉన్న సన్నిహిత సంబంధాలు, ఇంకొక లావాదేవీలో ఇంకొక వ్యవహారంలోనో కొందరు అప్పుడు అక్కడ జరిగే విషయాలు దానిపైన సీనియర్ అధికారుల దృష్టి పోయినప్పుడు తప్పకుండా చర్య